हाई अंडी नमस्ते वेलकम टू मै चैनल मी वर्धिनी लॉक्स सो मी चूस्तुन्नवी पेसर्लंडी इवन्नी नाइट अंता नानबेट्टिन पेसर्लु मनं मूडु रकालु वाडुकोवच्चु अन्नमाट కొన్నిము ఒక పిడికెడ్ పెసలు తీసుకొని బాయిల్ చేసుకుని గుగ్గిలుగా తినొచ్చు అలాగే ఒక పిడికెడ్ పక్కన క్లాత్లో మూట కడితే నెక్స్ట్ డే ఈవినింగ్కి మార్నింగ్కి అయినా సరే మనకు మొలకలు వచ్చేస్తాయి మిగిలిన పెసల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం ముక్క పచ్చిమిరపకాయ ముక్కలు ఒక్క ఉల్లిపాయ ముక్క అండ్ కొంచెం రాక్ సాల్ట్ వేసి కచ్చపచ్చ మిక్సీ పట్టుకున్నామంటే దోశ పిండి రెడీ అయిపోతుంది అన్నమాట ఎందుకు పెసరట్టు ప్రిఫర్ చేస్తామో చెప్తున్నారంటే నేను ఇది కంప్లీట్గా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట దీంట్లో కార్బ్స్ ఉండవండి చాలా మైన్యూట్గా ఉంటాయి కార్బ్స్ చెప్పాలంటే ఇది ఎక్స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు ఎలా అంటే మనకి ఇంకో ఫీలింగ్ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్లో ఇంట్లో వాళ్ళందరూ దోశ ఇడ్లీ అన్నీ చక్క తింటూ ఉంటే మనమేమి తినడం లేదని ఫీలింగ్స్ అలాట్స్ తింటూ ఉంటే నోరంతా రుచించదు కదా అప్పుడప్పుడు అలాంటప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కూడా బ్రేక్ఫాస్ట్లో ద బెస్ట్ ఏంటంటే పెసరట్ అన్నమాట చాలామంది డాక్టర్స్ కూడా మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు పెసరట్ హ్యాపీగా తినమనేసి పెసర్లతో ఈక్వల్గా వేసేసి అట్లా మన మిలెట్స్ కూడా కలిపి కిచిడిలా చేసుకోవచ్చు లేదా అట్లా పెసర్లు నానబెట్టి వచ్చిన స్ప్రౌట్స్తో కలిపి పాలకూర తోటకూర వేసి కొంచెం కర్రీలా చేసుకొని కూడా రోటీలు పెట్టుకొని తినొచ్చు పెసలు ఇంట్లో ఉన్నాయంటే రకరకాలు చేసుకోవచ్చు అండి గుడ్డిళ్ళు కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా డైట్ చేయాలనుకున్న వాళ్ళు అండ్ డయాబెటిక్ అండ్ పీసీఓడీ అండ్ ఎక్స్పెషల్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అండి హార్మోన్స్ అండి ఒకటి లింక్ అన్నమాట సో ఫస్ట్ ఎవరైనా పీసీఓడీతో సఫర్ అవుతున్నారని గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు థైరాయిడ్ అండ్ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అన్నమాట 90% ఖచ్చితంగా వస్తాయండి నేను డాక్టర్ని కాకపోవచ్చు బట్ నేను అనుభవంగా చెప్తున్నాను చాలామందిని చూశాను డాక్టర్స్ కూడా నాకు చాలా నేను ప్రతి చోట చెప్తున్నది అదేనండి నాకైతే సో ఇలా ఒకటే ప్లేన్ తింటే బాగుండదు కదా కొంచెం ఆనియన్ పీసెస్ అన్న కట్ చేసుకుని ఇలా వేసుకుంటే ఉల్లి పెసరట్టు పెసరట్టుకి ఉల్లిపాయ బాగుంటుందండి దీంట్లో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుని బాగుంటుంది నేను ఆల్రెడీ పిండిలో వేసాను కాబట్టి వేయలేదు పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర అలా పైన చల్లుకుంటే ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట అసలు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ హ్యాపీగా అరుగుతుందండి బాగా డైజెషన్ కూడా అవుతుంది అండ్ పులబెట్టాల్సిన అవసరం లేదు నైట్ నానేసుకుంటే మార్నింగ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని తినొచ్చు అన్నమాట అండ్ ముందే ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదు పప్పు కడగాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ టైం సేవింగ్ అన్నమాట అండ్ దీంట్లో కాంబినేషన్ వచ్చేసి మనకి అల్లం చట్నీ బాగుంటుంది యాక్చువల్గా బట్ నా దగ్గర లేదు సో కొంచెం పప్పుల చట్నీతో అదే పల్లి చట్నీ అండ్ కొంచెం రొట్టె పచ్చడి ఉందండి ఇంట్లో బీరకాయ టమాటా పచ్చడి సో దాంతో ఇంకా నేను వల్ల నా బ్రేక్ఫాస్ట్ ముగించేస్తాను అన్నమాట ఒక మీడియం సైజు రెండు పెసరెట్ సరిపోతాయండి బ్రేక్ఫాస్ట్కి సో ఎప్పుడు తినే ఇడ్లీ దోశ బదులుగా ఇది ట్రై చేయండి వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్ తినగలిగే ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పెసరట్ వెన్ కంపేర్ టు రిమైనింగ్ రెగ్యులర్ ఇడ్లీ దోశాస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి